Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ కు ఆ సర్వే అనట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సర్వేల మీద ఉన్న మమకారం ఎదురుగా నాయకులతో ముఖాముఖి చేసినా కనిపించదు. కాగితాల మీద రాసిన రాతలను నమ్మి నేతల తలరాతలను మార్చేయడమే చంద్రబాబుకు ఉన్న అలవాటు. అయితే చంద్రబాబు సర్వేల్లో ఒకటి రెండు తప్ప ఎప్పుడూ ఏదీ నిజం కాలేదు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న సర్వేను నమ్మి చంద్రబాబు తెగ అతి ధీమాను ప్రదర్శించారు. చివరికి 23కి సీట్లు జారి సీఎం సీటు దిగక తప్పింది కాదు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రారంభించినప్పుడు 23 జిల్లాలలో పూర్తిగా ఉండేది. ఇప్పుడు 13 జిల్లాలకు అది క్షీణించింది. అధికారం పోయి 2 ఏళ్ళవుతున్న వేళ పార్టీ పరిస్థితి ఏంటో చూద్దామని చంద్రబాబు తాజాగా ఒక సర్వే చేయించారట. ఆ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. 3 నెలల క్రితం కృత కార్యవర్గాలు వేసి అన్ని జిల్లాలలో భారీ ఎత్తున పదవుల పంపిణీ చేశారు. ఇక నాయకులు జనంలో ఉంటూ పార్టీని పవర్లోకి తెచ్చేస్తారు అని చంద్రబాబు ఫుల్ జోష్లో ఉన్న వేళ వచ్చిన సర్వే ఫలితాలు సగానికి సగం సైకిల్ పార్టీ గాలి తీసేశాయట. తెలుగుదేశం పార్టీ మొత్తం 175 నియోజకవర్గాల్లో 50 నియోజకవర్గాల్లో అసలు ఉనికినే లేదని సర్వే ఫలితాలు షాకింగ్ నిజాలు చెప్పేశాయట. ఇక మరో 31 నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నా కూడా తమ సొంత పనులు తప్పించి పార్టీని ఏమాత్రం పట్టించుకోవడం లేదు అన్నది తేలిన సత్యంగా ఉందట. దీంతో చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది అంటున్నారు. పార్టీ ఏపీలో చాలా దూకుడుగా పరుగులు తీస్తోందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తమదేనని ధీమాగా ఉన్న చంద్రబాబుకు తాజా నిజాలు మింగుడు పడనీయడం లేదు అంటున్నారు. పార్టీలో ఇప్పుడున్న పరిస్థితిని అద్దం పట్టిన ఈ సర్వేను చూసిన తరువాత చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ మరింత పెరిగింది అంటున్నారు. మొత్తం 175 సీట్లలో కేవలం 100 చోట్ల మాత్రమే టీడీపీ ఉనికిని చాటుకుంటోంది. అంటే అధినాయకత్వం బెంబేలెత్తిపోదా? ఇక ఈ 100 సీట్లలోనే రేపటి ఎన్నికల్లో పోటీ పడితే సగానికి సగం వచ్చినా ఎప్పటికీ విపక్షం సీటే టీడీపీకి శాశ్వతం అయ్యేటట్లుగా ఉంటుందని అంటున్నారు. తమ్ముళ్ళు గత 2 ఏళ్లుగా పార్టీని పూర్తిగా పట్టించుకోవడం లేదన్నది దాచినా దాగని నిజం. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విపక్షం మీద ఉక్కుపాదం మోపడం ఒక కారణమైతే, ప్రభుత్వానికి ఎదురెళ్లి ఇబ్బందులు పడడం ఎందుకన్నా ముందు చూపుతోనే మెజారిటీ నేతలు ఉన్నారట. ఇక్కడ చంద్రబాబుకు కూడా తెలిసిన ఒక నగ్న సత్యం ఉంది. చంద్రబాబు తర్వాత టీడీపీలో ఫ్యూచర్ లీడర్ ఎవరన్న బెంగతోనే నేతలు గమ్మున ఉంటున్నారన్నది ఆ నగ్న సత్యం. మరి ఆ డౌట్ తీరేంత వరకు టీడీపీకి ఇంతే సంగతులు అనే చెబుతున్నారు.